हेलो इट्स मी वंदना, वेलकम टू स्वदा वंदनास व्लॉग। ओके, చాలా మంది నాకు మీ హోమ్ టూర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో మీ అందరి కోసం ఇవాళ అమెరికాలో ఉంటున్న మా ఇల్లు మీకు చూపించాలనుకుంటున్నాను. మరి లేట్ చేయడం ఎందుకు, మా ఇల్లు ఎలా ఉందో, నేను ఎక్కడ ఉంటున్నానో అంతా మీకు చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. విల్లా ఇన్ అమెరికా అన్నమాట. ఇది మా విల్లా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, లోపలికి వెళ్దాం. సో ఇక్కడ డోర్స్ అన్ని ఆటోమేటిక్ గా ఉంటాయండి. మనం డోర్ ఓపెన్ చేసిన 30 సెకండ్స్ కి ఇది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది, మనం లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఎంట్రన్స్ రాగానే షూ ర్యాక్ అన్నమాట, ఇది క్లోజెట్ షూది. లోపలికి ఇటువైపు వస్తే మెయిన్ హాల్, హాల్ ఇది. అది నుంచి లోపల రాగానే ఒక ఉయ్యాల. సో ఇది ఎల్ షేప్ సోఫా అండ్ టీపాయ్. ఇక్కడ నుంచి మనం టీవీ చూడడానికి వాల్ పైన టీవీ, దిస్ ఇస్ టీవీ. అండ్ ఇటువైపు వస్తే మీకు చూపించలా, రండి. ఇవన్నీ మా ర్యాంబో గెలుచుకున్న ట్రాఫీస్ అండి. మా ర్యాంబో క్రికెట్ మ్యాచ్ చాలా బాగా ఆడతాడు, అండ్ కాలేజ్లో అండ్ ఎవ్రీ వీకెండ్ మ్యాచెస్ ఆడుతూ ఉంటాడు. వాటిల్లో గెలుచుకున్న ట్రాఫీస్ ఇవన్నీ. సో ఈ ట్రాఫీస్ అన్ని తన గెలుచుకున్నవే. మీరు చూడొచ్చు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి, 4 సెంచరీస్, టోటల్ 615 స్కోర్ ఎంతో. అండ్ దిస్ ఇస్ బిగ్ ట్రోఫీ. సో ఈ పిక్ వచ్చేసి వాళ్ళ పెళ్ళి అప్పుడుది, రిసెప్షన్ పిక్ అనమాట, రాంబో అండ్ మా చెల్లి ప్రియా. సో ఈ కార్నర్ చూసారు కదా, ఇదంతా హాల్ ఏరియా అనమాట. ఎంట్రన్స్, ఎంట్రన్స్ తర్వాత ఇది హాల్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే అక్కడ సిట్ అవుట్ ఉంది. సో ఇది సిట్ అవుట్ ఏరియా, రెండు ఒకటి. ఇక్కడ ఏంటంటే లైక్ ఈవినింగ్ టైమ్స్ మనం స్పెండ్ చేయడానికి సిట్అవుట్ ఏరియా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈవినింగ్ సన్సెట్ టైంలో అది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బార్బిక్యూ గ్రిల్, ప్రస్తుతానికి దీంతో లైక్ అంత పెట్టేశాను. బార్బిక్యూ గ్రిల్ చేసుకొని ఈవినింగ్ టైమ్స్ స్పెండ్ చేయడానికి ఈ ఏరియా అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ అవి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్. దీనికి ఎక్కువగా సన్లైట్ అది ఏం అవసరం లేదు, కొంచెం ఇలా షేడ్లో ఉన్నా కూడా బాగానే పెరుగుతాయి. సో వింటర్ సీజన్ కదా, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్, ఈవినింగ్ టైమ్స్లో వచ్చి ఇక్కడ కూర్చుంటాను. ఈ చిన్న ప్లాంట్ని చూసారా, దిస్ ఇస్ కాల్డ్ వింటర్ రోజ్ అంట. ఇది రోజ్లోనే ఇక్కడ వింటర్ రోజ్ అని పిలుస్తారు, ఓన్లీ వింటర్ టైమ్స్లోనే బ్లూమ్ అవుతుంది ఇది. సో ఇది ఒక్కొక్కటి రోజ్ ఫ్లవర్ అనమాట. ఇది నా ఫేవరెట్ ప్లాంట్, నాకు చాలా నచ్చుతాయి. ఓకే, సిట్అవుట్ అయిపోయింది కదా, డైనింగ్ ఏరియాకి వెళ్దాం, రండి. సో ఇది డైనింగ్ ఏరియా. నైట్ టైం అయితే జస్ట్ క్యాండిల్ డిన్నర్ లాగా గుజ్జి గుజ్జి ఎలిఫెంట్ క్యాండిల్స్ ఉంటాయి దీని మీద. ఓకే, సో ఇది డైనింగ్ టేబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, ఇంపార్టెంట్ పార్ట్ అనుకోవచ్చు, కిచెన్, రండి. చాలా మంది మన ఆడవాళ్ళకి బాగా నచ్చే ప్లేస్ ఇంట్లో ఏది అంటే కిచెన్ కదా. ఎంత దీన్ని డెకరేట్ చేసినా చేస్తూనే ఉంటాం అనమాట, కిచెన్లోకి అన్నీ వస్తూనే ఉంటాయి. అండ్ హియర్ ఈజ్ అవర్ కిచెన్. కిచెన్ కూడా మాకు అంత వైట్ థీమ్ బేస్ మీదే ఉంటుంది. ఇది అంతా ఆటోమేటిక్ లైక్ ఇలా ఆటోమేటిక్. అండ్ మనకి ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని ఆటోమేటిక్ వచ్చేసాయి. వీళ్ళకి ఏంటంటే మనకి గ్యాస్ సిలిండర్స్ అవి ఉంటాయి కదా, వీళ్ళకి అలా గ్యాస్ సిలిండర్స్ అవి ఏమి ఉండవు, జస్ట్ అండర్లైన్ కనెక్షన్సే ఉంటాయి. మనం వాటర్ బిల్ ఎలా పే చేస్తామో దానికి వీళ్ళు ఎంత యూజ్ చేసుకుంటే అంత గ్యాస్ బిల్ కూడా పే చేయాలి. అండ్ ఇక్కడ నుంచి వస్తే ఇది గ్రిల్ చేసుకోవడానికి మైక్రోవేవ్.
సో ఇక్కడ అయిపోయింది కదా అండ్ ఈ పక్కకు వస్తే ఇది టేబుల్ టాపర్ ఇదేంటంటే డిషెస్ అన్ని వాష్ చేసుకోవడానికి సింక్ దీనికి మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి వాటర్ అండ్ వీళ్ళకి ఇక్కడ డైరెక్ట్ ఆర్ ఫిల్టర్డ్ వాటర్ ఈ ట్యాప్లోనే ఉంటాయన్నమాట అండ్ ఇటువైపు వస్తే ఇది డిష్ వాషర్ అన్నమాట ఇందులో జస్ట్ క్లీన్ చేసేసి ఇందులో పెట్టేస్తే ఇది వాష్ చేసేస్తుంది ఈ పక్కకు వస్తే ఇక్కడేంటంటే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి చిన్న చిన్న ఫుడ్ అది తినడానికి అది ఈ టూ చైర్స్ యూస్ చేసుకుంటారు అండ్ ఇది వైపు ఇది చూస్తే వైర్లెస్ చార్జర్ కి హియర్ ఈస్ అవర్ అలెక్సా లైక్ ఏంటంటే కిడ్స్ అది తినేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వాచ్ చేస్తూ తింటారు ఇక్కడ ఈ ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ అది ఓకే అలెక్సా ఐ యామ్ నాట్ కాలింగ్ యూ నాకు అది రెస్పాండ్ అవుతుంది లైక్ అలెక్సా తోనే మొత్తం అన్ని కంట్రోల్ చేస్తారు లైట్స్ కానీ అది అలెక్సా ప్లీజ్ టర్న్ ఆన్ హాలిడే లైట్స్ Alexa, switch off the holiday lights. So most of the lights are ilani smart control tone untayi ani mee peertone control chesukochu and even door lock kuda meeku inda cheppan kada 30 seconds lo lock ayipoddani anta app lone set chesi untundi so anta smart control and itu side vaste this is a snack and coffee counter anamata ikkada కాఫీ మేకర్ ఉంటుంది అండ్ సమ్ మిల్క్ షేక్స్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అంటే మిక్సీ అండ్ స్నాక్స్ ఫ్రూట్స్ స్నాక్స్ అవన్నీ ఇక్కడ ఇక్కడ స్టోర్ చేసి ఉంటాయి ఇక్కడ ఏ మాల్కి వెళ్ళినా ఏ షాపింగ్ దానికి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా బుడ్డి బుడ్డి ఆరెంజెస్ ఇవే ఉంటాయి అండ్ పెద్దవి మోసంబీస్ లాంటివి ఉంటాయి అన్నమాట మనలాగా పెద్ద ఆరెంజెస్ దొరకవు ఈ బేబీ ఆరెంజెసే అండ్ ఇది వచ్చేసి కాఫీ మేకర్ ఇది ఏంటంటే ఆటోమేటెడే ఇదంతా కూడా స్టోరేజ్ ఏరియా అండ్ ఈ టూ సైడ్ వస్తే ఇది కూడా మైక్రోవేవ్ అండి ఇక్కడ సపరేట్గా ఏమీ పెట్టరు లైక్ అంత కబోర్డ్స్లోనే ఫిక్స్ అయ్యే ఉంటుంది మామూలు పిజ్జా హీట్ చేసుకోవడానికి పెట్టారు ఇదంతా కూడా మళ్ళీ స్టోరేజ్ పార్ట్ అది కట్లరీస్ అల్యూమినియం ఫాయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఎస్ ఓకే వ్రాపింగ్ కోసం ఇవన్నీ ఈ పార్ట్కి వస్తే దిస్ ఇస్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఏంటి అనుకుంటున్నారా వీళ్ళు ఎక్కడెక్కడికైతే ట్రిప్కి వెళ్ళారో ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు అండ్ ఈవెన్ మాకు కూడా అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి సో మాకు ఇంట్రెస్ట్ అనమాట ఆ ప్లేసెస్కి వెళ్ళాము అన్నట్టు గుర్తుంటుంది కదా లైక్ ఇవన్నీ చూస్తే వాషింగ్టన్ గ్రాండ్ కెనియాన్ ఇవన్నీ ప్లేసెస్ విజిట్ చేశారనమాట ఇవి మనకు అక్కడ దొరకవు ఓన్లీ ఎగ్ వైట్స్ అంట ఎగ్ వైట్స్ తీసి ఇలా అమ్ముతున్నారు ఇక్కడ లైక్ 1 కప్ ఆఫ్ అంటే 6 ఎగ్స్ తిన్నట్టు ఓన్లీ ఎగ్ వైట్స్ ఉంటుంది ఓకే అండ్ కేక్స్ ఫ్రూట్స్ వాట్ నాట్ అండ్ మిల్క్ కూడా ఇలా క్యాన్స్లోనే అండి అన్ని క్యాన్స్లోనే తీసుకుంటారు యు నో వాట్ ఈస్ దిస్ పెద్ద ఆనియన్ ఎస్ ఆనియన్ స్టోర్ చేసుకోవడానికి ఆనియన్స్ ఆనియన్ సైజ్ కూడా అలాగే ఉంటుంది నేను చూపిస్తాను నెక్స్ట్ స్టోర్ రూమ్లో ఉంది సో ఇది అప్పర్ పార్ట్ చూసేసాం కదా అండ్ ఇక్కడ వాటర్ కూడా మనకు వస్తుంది అండ్ ఈ కింద పార్ట్ చూస్తే కనుక ఇది డీప్ ఫ్రీజర్ అందులో జస్ట్ మీట్ నాన్ వెజ్ ఏదైనా ఐటమ్ ఉంటే అందులో డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాం అనమాట సో ఫ్రీజ్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి వెళ్తే మనం స్టోర్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే పప్పులు కూరగాయలు అన్నీ కొంచెం స్టోర్ నిల్వ ఉండేవన్నీ ఇక్కడ స్టోర్ చేసేస్తూ ఉంటారు అండ్ కాఫీ పాట్స్ మీకు చెప్పాను కదా ఆనియన్స్ ఎస్ ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటాయండి ఆనియన్ ఒక రోజుకి ఒక కూరకి సరిపోతాయన్నమాట ఇవన్నీ అండ్ ఈ టూ బిన్స్ ఏంటంటే రీసైక్లింగ్ దానికి యూజ్ చేయడానికి ఒక బిన్ అండ్ వేస్ట్ పడడానికి ఒక బిన్ అన్నమాట ఇక్కడ దేంది దాన్ని సపరేట్గానే వేస్తూ ఉంటారు కలిపేసేసి ఒకేసారి చెత్తలో పడేయరు రీసైకిల్ చేసేవి రీసైకిల్ దాంట్లో అలా సపరేట్ సపరేట్గా పెడతారు అండ్ దిస్ ఇస్ స్టోరేజ్ రూమ్ ఓకే చలో అండ్ స్టోరేజ్ ఇక్కడ నుంచి వస్తే కమింగ్ అండ్ గెస్ట్ ఎవరైనా వస్తే ఇది ఒక వాష్రూమ్ ఓకే బిఫోర్ వి గోయింగ్ అప్ అసలు ఈ డోర్ ఇక్కడ ఏముందో చూద్దాం రండి
ఇది మా గరాజ్ అన్నమాట. ఇక్కడ టూ కార్స్ ఉన్నాయి, టెస్లా అండ్ సుబారో. అది మా రాంబోది కారు అండ్ దిస్ ఇస్ ప్రియాది. ఓకే, గరాజ్ మొత్తం చూద్దాం రండి. ఇప్పుడు గరాజ్ డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ అండి, ఇది జస్ట్ మనం ప్రెస్ చేస్తే గరాజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మనం ప్రతిసారి అది ప్రెస్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వీళ్ళు కార్ ఎక్కి అన్లాక్ చేసి పెట్టగానే అది సెన్సార్ తీసుకొని ఓపెన్ అయిపోద్ది. అండ్ గరాజ్లో చూస్తే ఇక్కడ వీళ్ళకి టూ సైకిల్స్ హ్యాంగ్ చేసి పెట్టుకున్నారు. జస్ట్ అంటే కింద అంటే స్పేస్ ఆక్యుపై అవుతుంది కదా, పైన హ్యాంగ్ చేసేసారు. అండ్ దోస్ ఆర్ హెల్మెట్స్. అండ్ పైన వచ్చేసి స్టోరేజ్ లాగా కొంచెం ఇచ్చుకున్నారు. అండ్ వీటి చూస్తే దిస్ ఇస్ ట్రాష్ క్యాన్. ఇది వచ్చేసి వాటర్ సాఫ్ట్నింగ్ అనమాట. ఇందులో చూస్తే సాల్ట్ ఉంటుంది. సో రాక్ సాల్ట్ వేస్తారనమాట వాటర్ సాఫ్ట్నింగ్ కోసం అని చెప్పి. మనకి లోపల హాట్ వాటర్ అంటే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఎప్పుడంటే అప్పుడు హాట్ వాటర్ వస్తూ ఉన్నాయి కదా. సో అది దీని నుంచి అనమాట. ఇది ఎప్పుడు టెంపరేచర్ కంట్రోల్గా ఉంచుతుంది హాట్ వాటర్ కోసం. గరాజ్లో ఇంకోటి ఏంటంటే, బయట నుంచి ఏదైనా కొరియర్స్ ఏమైనా వచ్చాయంటే లైక్ అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నవి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ స్కాన్ చేస్తారన్నమాట. వాళ్ళకి ఏ పిన్ కోడ్స్ కానీ వీళ్ళు ఏది రివీల్ చేయరు. ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ స్కాన్ చేసుకుంటే గరాజ్ ఓపెన్ అవుతుంది. ఆ కొరియర్స్ అవన్నీ వాళ్ళు లోపల ఈ కార్స్ దగ్గర ముందు ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ దగ్గర పెట్టేసేసి మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ని డిజేబుల్ చేసేసి వెళ్ళిపోతారు. అండ్ ఆటోమేటిక్గా ఇది క్లోజ్ కూడా అయిపోతుంది. సో ఇది మా గరాజ్, లోపలికి వెళ్దాం రండి. సో గ్యారేజ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు ఒకసారి ఇల్లంతా వ్యూ చూపిస్తాను. గ్యారేజ్ నుంచి అంటే గ్యారేజ్ కార్ పార్క్ చేసేసి అటు నుంచి ఎంట్రీ ఉంటుంది, లేదు అంటే ఫ్రంట్ డోర్ నుంచి చూసాను కదా అటు నుంచి కూడా ఒక ఎంట్రీ ఇది అనమాట. ఇప్పుడు పైకి వెళ్దాం. ఈ స్టైర్స్ అన్ని కూడా మనకి ఫుల్లీ కార్పెటెడ్ ఉంటుంది, కార్పెట్ వేసేసే ఉంటారు ఫ్లోర్ మీద మొత్తం. ఇది పైన లివింగ్ ఏరియా. ఇక్కడ లైక్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే హోమ్ థియేటర్ లాగా కూడా అనమాట. అండ్ ఇది సోఫా, ఇది జస్ట్ రిక్లైనర్స్ లాగా అనమాట. రిక్లైనర్స్ లో మనం కూర్చొని మూవీ వాచ్ చేయొచ్చు. అండ్ అటు ఇటు ఫుడ్ మనకి ఎప్పుడు కిందే ఉంటుంది కాబట్టి తీసుకొని స్నాక్స్ అవి పెట్టుకోవడానికి రిమోట్స్ అవి పెట్టాము. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది కూడా కొంచెం స్పేషియస్ గా ఉంటుంది. ఇక్కడ కూడా బెడ్రూమ్ లో ఉండి వాచ్ చేయడానికి ఒక టీవీ పెట్టుకున్నారు. అండ్ వెంటిలేషన్ పర్పస్ అయితే మార్నింగ్ అయితే లైట్లే వేసుకోని అవసరం లేదు, మీరు చూస్తున్నారు నేను అసలు ఏ లైట్స్ ఆన్ చేయలేదు, ఫుల్లీ వెంటిలేటెడ్ అనమాట. అండ్ ఈ పక్కకు వస్తే మన డ్రెస్సింగ్ ఏరియా బెడ్రూమ్ నుంచి. అండ్ ఇది ఒక చిన్న క్లాసెట్. ఇది చిన్నది అండ్ మనం యాజ్ సూన్ యాజ్ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత రెడీ అవ్వడానికి కానీ దిస్ ఇస్ ద ప్లేస్, మేక్ ఓవర్ ప్లేస్ అనమాట ఇదంతా. ఇది ఒక రెస్ట్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కి రెస్ట్ రూమ్ ఇది. ఓకే, షవర్ ప్లేస్ ఇది. అండ్ ఇది వచ్చేసిన తర్వాత మెయిన్ క్లాసెట్ రూమ్ ఇది. ప్రస్తుతానికి మేమంతా ఉన్నాం కాబట్టి అంతా గందరగోళంగా ఉంది. లైక్ ఇవన్నీ ఇండియన్ వేర్ పెట్టుకుంది, దీస్ ఆల్ ఆర్ వెస్టర్న్ వేర్ అండ్ కొన్ని వెస్టర్న్ వేర్స్. ఇండియన్వి ఇన్న ట్రెడిషనల్ శారీస్ కానీ కొంచెం హెవీగా ఉంటాయి కదా, అవి మాత్రం ఇట్లా సూట్ కేస్ టైప్లో ఉన్నాయి. బ్యాగ్స్, బిగ్ బ్యాగ్స్ అనమాట, దీంట్లో స్టోర్ చేసుకున్నారు. అండ్ ఈ కింద అంటారా, మొన్న నేను షాపింగ్ చేసుకున్న నా షాపింగ్ అన్నీ అనమాట. వన్స్ నేను ఇండియాకి బయలుదేరానంటే ఇవన్నీ వెకేట్ అవుతాయి. ఈ పైన వచ్చేసి అన్ని బ్యాగ్స్ కలెక్షన్ అనమాట, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ క్రీమ్స్, సెరమ్స్ డైలీ బేస్గా మనం వాడడానికి అవన్నీ ఇక్కడే ఉంటాయి.
as soon as pressure iragane hair dryer and tissue roll creams and ikkada vachesi idi humidifier adi entante ikkadi Arizona koncham hottest place kabatti ippudu ante winter season cool ga untadi meeta time lo koncham dry ayipokunda undadaniki just aa wetness kosam anamata and bottles eppudu oka 2 3 bottles ikkade untayi paiki kindaki tiragakkar lekunda అండ్ ఇంకేంటి అది ఐరన్ టేబుల్ అండ్ ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తుంది ఇది ప్రియా రమణది ఫోటో ఫ్రేమ్ లైక్ వీళ్ళు ఫస్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అనమాట అండ్ ఇది ఇంకొకటి కూడా ఉంది ఇది ప్రియాది గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు అనమాట అండ్ ఇది ప్రియా రమణది ఫ్రేమ్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్స్ ఉంటాయి ఇక్కడ వాష్ రూమ్ ఇది ప్రస్తుతానికి మేము తెచ్చిన లగేజ్ అంతా అక్కడ పెట్టాము ఓకే ఒకటేమో వాష్ చేయడానికి ఇంకొకటేమో డ్రై చేసుకోవడానికి కంప్లీట్ గా ఇందులోనే డ్రై అయి వచ్చేస్తాయి మనకి మనం తీసుకొని ఆర్ పెట్టుకొని అవసరం లేదు కంప్లీట్ గా డ్రై అయిపోయి వచ్చేస్తాయి అండ్ దిస్ ఇస్ వాక్యూమ్ క్లీనర్ మనం ఈ కార్పెట్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇంకేముంది యా దట్స్ ఇట్ ఓకే దీని ఆపోజిట్ లోనే ఇంకొక రెస్ట్ రూమ్ ఉంటుంది కామన్ రెస్ట్ రూమ్ ఇది అండ్ ఇది వచ్చేసి సేమ్ ఆ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నట్టుగానే టూ సింక్స్ ఉంటాయి అండ్ ది బిగ్ మిర్రర్ ఇక్కడ ఏమైనా చిన్న చిన్నవి స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది ఇది ఒక మిర్రర్ అండ్ స్టోరేజ్ పర్పస్ ఇక్కడ వచ్చేసి ఇందులో బాత్ టబ్ ఉంటుంది ఈ రెస్ట్ రూమ్ అయిపోయిన తర్వాత అది వాష్ ఏరియా క్లోజప్ చూసాను కదా అండ్ దిస్ ఇస్ మనం ఇదంతా సెంట్రల్ ఏసీ కాబట్టి టెంపరేచర్ అది సెట్ చేసుకోవడానికి ఇక్కడ మోస్ట్లీ అంతా యాప్లోనే ఫోన్ యాప్లోనే అయిపోతుంది అండ్ ఇది ఒక చిన్న క్లాసెట్ క్లాసెట్ అంటే లైక్ ఏదైనా స్టోరేజ్ కోసం పెట్టుకోవడానికి యోగాకి సంబంధించినవి అవన్నీ పెట్టుకుంటారు అండ్ ఇది ఒక బెడ్రూము అండ్ ఫ్యాన్స్ అవి కూడా జస్ట్ రిమోట్ ఉంటాయి కాబట్టి ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్యాన్ లైట్ అది ఇది ఒక క్లాసెట్ ప్రస్తుతానికి నావన్నీ ఇందులో ఉన్నాయన్నమాట ఓకే అండ్ యా మా ప్రియా రమణ ఫస్ట్ మీటింగ్ అన్నమాట ఇక్కడ టెంపేలో అరిజోనా టెంపేలో ఇక్కడ ఒక కొంచెం ఆఫీస్ టేబుల్ లాగా ఓ పక్క అరేంజ్ చేసుకున్నాం ఈ టేబుల్ ప్రస్తుతానికి ఈ చెందు యూజ్ చేస్తున్నారు అండ్ ఇటువైపు వ్యూ వచ్చేసి ఈ గరాజ్ సైడ్ వస్తుంది అండ్ ఇది ఇక్కడ పూజ రూమ్ సపరేట్గా రాలేదు సో అందుకనే వీళ్ళే ఈ ఇంకొక రూమ్ని ఆఫీస్కాను అండ్ ఇలా పూజకి సెటప్ చేసుకున్నారు మొన్న మనం ఇండియా నుంచి తీసుకొచ్చాం ఇది పూజా మందిర్ బాబా గారి ఫ్రేమ్ ఇది కూడా ఇండియా నుంచే తీసుకొచ్చాము నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది లైక్ 5D టైప్లో ఉంటుంది ఎటు చూసినా బాబా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది లైక్ ఎటు తిప్పినా కూడా బాబా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది అండ్ ఇది నోవాటెల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాం ఇది ఇక్కడికి వచ్చే ముందు పూజా గదితో పాటే ఇక్కడ కూడా చిన్నది ఆఫీస్ సెటప్ ఉంటుంది 2 మానిటర్స్ ఉన్నాయి ఈ టేబుల్ చైర్ అండ్ ప్రింటర్ ఆఫీస్ సెటప్ అనమాట ఈ రూమ్ కి కూడా ఇది ఒక క్లాసెట్ చిన్న క్లాసెట్ హాయ్ ఎంజాయ్ చేశారా మన హోమ్ టూర్ ఎంజాయ్ చేశారా ఎంజాయ్ చేస్తే ప్రెస్ లైక్ అండ్ ఓ ప్రెస్ లైక్
ఓకే ఎంజాయ్ చేస్తే మా హోమ్ టూర్ గనుక మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అని చెప్తున్నాడు పాప కూడా చాలా కష్టపడ్డాడు అండ్ యా ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి ఇక్కడ మనలాగా ఇల్లు లేవి సిమెంట్ బ్రిక్స్ తోటి కట్టరు అది మీకు తెలిసిందే లైక్ వుడ్ అనమాట ప్లైవుడ్ ఎక్కడ చూసినా ఏ ఇల్లు చూసినా కూడా మొత్తం ప్లైవుడ్ తోనే ఉంటుంది దిస్ ఇస్ పైన అంతా జస్ట్ పెయింటింగ్ అనమాట అండ్ సౌండ్ కూడా మీకు చేంజ్ తెలుస్తుంది అండ్ ఇక్కడ సీలింగ్ చూస్తే మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ కాబట్టి ఏసీ కమ్ హీటర్స్ కూడా ఉంటాయి బయట టెంపరేచర్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఒకవేళ బయట బాగా చల్లగా ఉన్నా హీట్గా లోపల హాట్గా ఉండడానికి కోసం అని చెప్పి సెంట్రలైజ్డ్ ఏసీ కమ్ హీటర్స్ అండ్ లైట్స్ అండ్ యా స్మోక్ డిటెక్టర్స్ స్ప్రింక్లర్స్ ఉంటాయండి సో ఇదండి అమెరికాలో మేము ఉంటున్న ఇల్లు ఇంటీరియర్ మొత్తం చూపించేసాను అండ్ ఎక్స్టీరియర్ కమ్యూనిటీ అదంతా మీకు ఇంకొక బ్లాగ్లో చేసి చూపిస్తాను అండ్ ఫైనల్లీ మీరు అడిగిన వాళ్ళందరికీ మీరు మొత్తం చూపించాను ఎక్స్ప్లోర్ చేశాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దిస్ ఇస్ వందనా సైనింగ్ ఆఫ్ స్వదా వందనాస్ బ్లాగ్ బాయ్ బాయ్.